జై భీమ్. ఈ రోజు యావత్ యాదోని నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జర్జీవన్రావు అసోసియేషన్ కమిషన్ ఇండియా ఆద్వీర్య యొక్క సంఘ ఆద్వీర్యంలో పెద్ద ఎత్తున గౌరవనీయులు మా ఆరాధ్య దైవుడు గౌరవనీయులైనటువంటి శ్రీ ఎన్ఎస్ రాజు సార్ గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ఎన్ఎస్ రాజు సార్ గారి ఆదేశాల మేరకు ఇంత పెద్ద ఎత్తున ఆదోని నియోజకవర్గంలో కమిటీని ఏర్పాటు చేశాం. ఆదోని నియోజకవర్గంలో వెనకబడినటువంటి కుటుంబాలను బయటికి తీసుకొచ్చే విధంగా అన్యాయం జరిగినటువంటి కుటుంబాలను బయటికి తీసుకొచ్చే విధంగా ఆ కుటుంబాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు ఈ యొక్క సంస్థ నుండి వారికి అండగా నిలబడే విధంగా ఈ యొక్క కార్యచరణాన్ని రూపొందించాం. ఎంతో అద్భుతంగా ప్రజల యొక్క స్పందన కూడా ఉంది. ఎన్నో సంఘాలు చూశాం, ఇలాంటి అద్భుతమైన సంఘాన్ని ఈరోజే చూస్తామని చెప్పి ప్రజలు చెప్పటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జిల్లా కన్వీనర్ పరగొండ జోజి గారి ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గంలో ప్రజలు ఉలిక్కిపడే విధంగా ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరగొండ జోజి గారికి కూడా మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంఘాన్ని ఈరోజు ఆదోని నియోజకవర్గ డివిజన్ అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ బాధ్యతలను తప్పకుండా సక్రమంగా నిర్వహిస్తానని కూడా ఈ ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు నుంచి నాకు ఎప్పుడైతే బాధ్యతగా నాకు అప్పచెప్పారో డివిజన్ అధ్యక్షుడు బాధ్యతలను ప్రజల పక్షాన నిలబడతాను. ఖచ్చితంగా అర్ధరాత్రి అయినా సరే ప్రజల కోసమే కష్టపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు అసోసియేషన్ ఈ యొక్క సంఘాన్ని రాష్ట్రమంతటా వినిపించే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి నన్ను ఖచ్చితంగా ప్రజలకి ఎల్లప్పుడూ తోడు అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద ఎత్తున అఘోరమైనటువంటి పదవులను ఇచ్చినటువంటి నన్ను స్వీకరించినటువంటి జిల్లా కన్వీనర్ పరిగొండ జోజి గారికి మరొక్కసారి మా కృతజ్ఞత భావాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మనం 99.